కరోనా నియంత్రణ చర్యలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లోని 7000 లీటర్ల హైపోక్లోరిడ్ ద్రావణాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి స్ప్రే చేయించారు. కోవిడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఈ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ బారిన పడి అధిక సంఖ్యలో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజలు అనవసరంగా ఏ కారణం లేకుండా 2 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ బయట తిరగవద్దని, ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారికి బలి కాకుండా ప్రతి ఒక్కరూ తమ విలువైన ప్రాణాలను వారే కాపాడుకోవాలని ఆయన కోరారు. ఇది ఇటువంటి పరిస్థితుల్లో మనం గ్రామాలను పరిశుభ్రంగా పెట్టాలని, మనం గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ యొక్క దీని యొక్క విస్తరణని అడ్డుకట్టు వేయాలని చెప్పి మనం ముందు పంచాయతీలో చేయవలసిన ప్రాథమికమైన చర్యలు, బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు, అలాగే సోడియం హైపోక్లోరైడ్ ని మనం గ్రామీణ ప్రాంతాల్లో మారుమూలలో కూడా పిచికారు చేయించే కార్యక్రమాన్ని ఇప్పటికే 5 మండలాల్లో ఉండే ఎండిఓల యొక్క ఆధ్వర్యంలో, అలాగే కందుకూరు మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. మరి మన దగ్గర నిల్వలు అయిపోయినాయి. మరి మనం కొత్తగా ఈ రెండింటిని కూడా బ్లీచింగ్ని, ఈ సోడియం హైపోక్లోరైడ్ని తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి మనం ఇప్పటికే బ్లీచింగ్ని 40 టన్నులు మనం తెప్పించుకోవటం జరిగింది. అలాగే దాంట్లో మిక్సింగ్కి మనం 0 కూడా 42 టన్నులు మనం తెప్పించుకోవటం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క సోడియం హైపోక్లోరైడ్ కూడా సుమారు 7000 లీటర్ల పైచిలు ఈరోజు మన అవసరానికి మనం తెప్పించుకోవటం జరిగింది. సోడియం హైపోక్లోరైడ్ కూడా మనం కమిషనర్ గారిని విచారించినప్పుడు ఆయన కూడా విచారించారు బయట 25 రూపాయలు బయట మనకి రేటు చెప్పినారు. అయితే మనం తెలిసిన వారి ద్వారా ఈరోజు మనం కేజీ మనం లీటరు 17 రూపాయల లెక్కన కేజీ 17 రూపాయల లెక్కన తీసుకొచ్చుకున్నాం. ఇంకా అందరికీ ఉండేది స్టాండర్డ్ 18% దీనికి జిఎస్టీ అనేది 18% జిఎస్టీ ప్లస్ మనకి ట్రాన్స్పోర్ట్ అయిన ఖర్చు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే 100,000 ఈరోజు మనకి 115,000 రూపాయలు మనకి నికరంగా ఇప్పుడు ఈ యొక్క లోడ్ మీద మనకి ఖర్చు అవుతూ ఉంది. దీంట్లో 50% మేము బరాయించేదానికి, మిగతా 50% ఆ యొక్క మండలాలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్న దామాషా ప్రకారం మిగతా 50% వాళ్ళు కట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఇది ఈ విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలని అందిస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. సహాయం అందినా అందకపోయినా మనం చేయవలసిన కార్యక్రమాల్లో మార్పు ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనం